ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక హాట్ టాపిక్గా మారుతున్న అంశం ఉంది అంటే రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి లేదంటే ఆయన రాస్తున్న లేఖలు కానివ్వండి వైసీపీ రెబల్ ఎంపీగా పిలుస్తున్నారు అందరూ రఘురామకృష్ణరాజు గారిని అయితే రఘురామకృష్ణరాజు గారు తీసుకుంటున్న నిర్ణయాలు అది కూడా పార్టీకి ఇచ్చే సలహాలు సూచనలకు సంబంధించి అవి కొంతమందికి రైట్ అనిపించవచ్చు కొంతమందికి రాంగ్ అనిపించవచ్చు కానీ ఆయన మాత్రం చేయాలనుకున్నది అయితే ముగ్గుసూటిగా చేసుకుపోతూ ఉంటారు ఆ విషయంలో అయితే వెనక్కి తగ్గరు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు రాసిన ఒక లేఖ ఒక సంచలనం సృష్టిస్తోంది ఆ లేఖ సారాంశం ఏంటి అనే దాని మీదే ఎవరు విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు ప్రధానంగా సంధిక సిద్ధమయ్యారా జగన్మోహన్ రెడ్డి గారితో కయ్యం వద్దు ఇవే మేలు అని అనుకుంటున్నారా అంటే ఫ్రెండ్షిప్ ఇవ్వంటే మళ్ళీ వేరే వాడు వస్తుందేమో ఫ్రెండ్షిప్ స్నేహానికి అంటే ఇంతకుముందు ఎలా ఉన్నారో ఎందుకంటే ఇప్పటికే ఆయన మా ముఖ్యమంత్రి గారు అనే పదమే యూజ్ చేస్తూ ఉంటారు ఆయన ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించలేదు అంటూ ఉంటారు పార్టీని కూడా కించపరచలేదు అంటారు ఉన్నది ఉన్నట్టు నిజాన్ని చెప్పడం మాత్రమే నేను చేసిన తప్ప అని ప్రశ్నిస్తూ ఉంటారు తాజాగా ఆయన ఒక లేఖ రాశారు పార్లమెంటు సమావేశాలు ఆసనం అవుతున్న నేపథ్యంలో ప్రారంభాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎంపీలందరితో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ లేఖలో రాశారు అయితే ప్రధానంగా పార్లమెంట్లో ప్రస్తావించిన అంశాలు ప్రస్తావించాల్సిన అంశాలు ఏంటి ఏ అంశాలను రేజ్ చేయాలి రాష్ట్రానికి సంబంధించి అనేది ప్రతి ఎంపీతో విర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసి సూచనలు సలహాలు ఇవ్వాలి అనేది ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం అలాగే అందరూ కూడా రాష్ట్రంలోని అందరు ఎంపీ ఎంపీలతో కూడా సమావేశం అయితే బాగుంటుంది ఈ ఆనవాయితీని జగన్ సర్కార్ కూడా మర్చిపోకుండా కొనసాగించాలి అనేది ఎందుకంటే గ ఎప్పటి నుంచి ఆనవాయితీ వస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్య ప్రతి ముఖ్యమంత్రి కూడా అన్ని రాష్ట్రాల ఎంపీలతో కూడా మాట్లాడుతూ ఉంటారు ఆ అనవాయితీని కంటిన్యూ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఎంపీతో మాట్లాడాలి అనేది ప్రతి ఎంపీతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనప్పుడు రాజు గారితో కూడా మాట్లాడాల్సి వస్తుంది వర్చువల్ మీటింగ్లో సో అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి స్నేహాత్వం అందించడానికి ఏమన్నా ఆలోచిస్తున్నారా ఒకసారి ఆయనతో కూర్చుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అనే ఏమన్నా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి ఈయన కనుక స్నేహ ఆస్తం అందిస్తే ఈయన అందుకోవడానికి రెడీగా ఉన్నారనే సంకేతమా ఈ లేఖ వల్ల ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు నిజంగా వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎంపీలందరికీ అందులో రఘురామకృష్ణరాజు గారితో మాటామంతి జరుపుతారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం ఉంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి